కూరగాయలు పండ్లు ఈ రెండు ఏం చేస్తారుల్లా? ఏం చేస్తాం, కోసి కూర వండుతాం, కోసుకొని తింటాం అంటారు కదా. కొందరైతే జ్యూసులు కూడా వేసుకొని తాగుతారు. దోసకాయ, క్యారెట్, బీట్రూట్ ముక్కలైతే పచ్చి అట్లనే తినేస్తారు. మంచిగుంటే కడుపులేస్తాం, ఖరాబ్ అయితే బయట వారేస్తాం. మనకు తెలిసి గింతే కానీ కూరగాయలు పండ్లతోని ఇంకో తీరుల ఫాయిదా చేస్తున్నారు గిల్లు. అదెందో తెలవాలంటే ఈ వార్త చూడాలి. ముద్దుగా ఊకొని పప్పు రుబ్బుతున్నారు అనుకునేరు, ప్రయోగాలు చేస్తున్నారు అక్కలు. అటు ఆళ్ళు సుత అదే పనులున్నారు. ఇంతకు ఇల్లు ఏం తయారు చేసిండ్రంటే, సబ్బులు, షాంపూలు, షాయపత్తలు, పెయ్యికి రాసుకునే క్రీమ్ల కాంచెలి, నెత్తెంటికలకు పెట్టుకునే నూనెల దాకా అరొక్కటి ఉన్నాయి. అట్లని కెమికల్స్ తోని చేసినవి కాదుల్లో, మొత్తం కూరగాయలు పండ్లతోనే. అవి సుత బీమార్లకు మందుల్లెక్క పనిచేసేటియే. వనపర్తి జిల్లా మోజర్ల హార్టికల్చరల్ యూనివర్సిటీలో చదివే గీళ్లే తయారు చేసింది. గిసారు దగ్గరుండి ప్రయోగాలు చేపించిండు. హగో గి షాపత్తను దేశం మీది బాజుకు మంచుకొండల్లో విరిగే షెట్ల నుంచి తెచ్చి తయారు చేసిరట. ఒకటి మూడు మాటలకు పనికొస్తుందట. ఇగిది కార్ల గాలిని తేటగా వేసేది. కార్ల ఏసీ ఆన్ చేసి గి బొడ్డేదీసి చెక్కతోని వేసిన గి మూత పెట్టినామంటే కమ్మటి ఆసనతో పాటు దగ్గు, పడిషం, గిడిషం అన్ని పోతాయట. జనాలకి మినుసు రాబోయే కాలంలో మినుసు ఏదైతే వైరస్ అటాక్ ఉన్నా కూడా దానికి నిలదొక్కునే విధంగా మనం ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండేటట్టు సో ఇలాంటి ఉప ఉత్పత్తులు మనం అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇక ముఖం మీద మచ్చలుంటే గీ క్రీమ్ రాసుకున్నారంటే రెండు మూడు రోజులలోనే మాయమైతాయట. అట్లనే సబ్బులు, బేబీ సబ్బులు, షాంపూలు, నూనెలున్నాయి. బయట నూనెలకు ఈళ్ళు తయారు చేసిన నూనెలకు ఫరాకేందంటే, బయట మార్కెట్ లో స్ప్లిటెన్స్ కి ఈ ఆయిల్ వాడితే మంచిది, డాండ్రఫ్ కి ఈ ఆయిల్ వాడితే మంచిది, పేల్ పోవడానికి ఈ ఆయిల్ వాడితే మంచిది అని చెప్తారు. కాకపోతే ఇందులో ఉండే డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ వల్ల అన్నిటికీ ఒకటే సొల్యూషన్ గదన్నట్టు. ఒక్క నూనెతోని చాలా తీర్ల ఫాయిదా అవుతుందట. ఇప్పటికే కొనుక్కోబోతున్నారట చాలా మంది. కూరగాయలు పండ్లు ఆడకం చేసి చేతులతోని తయారు చేసిండ్రు కాబట్టి జరంత పీరమే ఉంటాయి. ఓ పారి వాడి చూస్తే చూడుర్రి మరి.